హిందూ ధర్మచక్రం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ నమస్కారం. నిత్య పూజలో చేసేటువంటి పొరపాట్లు రెండవ భాగం ఈ వీడియో. మొదటి భాగంలో మనము దేవతా మందిరము ఏ విధంగా ఉండాలి, ఆ తర్వాత దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి, పూజా మందిరంలో మనము పూజకు ఉపయోగించేటువంటి నీళ్లను ఏ విధంగా తెచ్చుకోవాలి, ఆ తర్వాత ఘంటానాదము చేసి పూజను ప్రారంభించుకోవాలి అనేటువంటి విషయాలు మొదటి వీడియోలో తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో మిగిలిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతా వానలాంఛనం అనేటువంటి శ్లోకంతో మనము ఘంటానాదం చేస్తూ పూజను ప్రారంభిస్తాం. నేను చేసేటువంటి ఈ ఘంటానాదం వలన దేవతలకు నేను ఆహ్వానం పలుకుతున్నాను, భూతప్రేత పిశాచాదులు ఏవైతే కనుక విఘ్నాలు కలిగించేటువంటివి ఉంటాయో వాటికి గమనం చెబుతూ ఉన్నాను, వెళ్ళిపోండి అని చెబుతూ ఉన్నాను అనేటువంటి అర్థము మనము ఆగమార్థంతు దేవానాం అని చెప్పేటువంటి శ్లోకం యొక్క అర్థం. ఇక పూజను ప్రారంభించుకుంటాను. పూజను ప్రారంభించేటువంటి వ్యక్తులు గమనించుకోండి, మీరు ఎప్పుడూ కూడా నేల మీద కూర్చొని పూజను అనేటువంటిది చెయ్యకూడదు. నేల మన లోపల ఉన్నటువంటి శక్తిని అది గ్రహిస్తుంది. భూమికి గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది ఉంటుంది, అయస్కాంత శక్తి అని పేరుతోటి మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఈ అయస్కాంత శక్తి వలన భూమి మన లోపల ఉన్నటువంటి ఎనర్జీని లాగుకోవడం వలన మనము పూజలో శ్రద్ధను కాన్సన్ట్రేషన్ను పెట్టడం అనేటువంటిది జరగదు. ఆ లోపం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఆసనం అనేటువంటిది ప్రధానం. మీరు పూజ చేసినా, సంధ్యావందనం చేసుకున్నా, లేదా జపమే చేసుకున్నా, ఏది చేసుకున్నా కానీ నేల మీద కూర్చోకుండా ఆసనం మీద కూర్చోవాలి. ఈ ఆసనంలో రకరకాల ఆసనాలు ఉంటాయి. దర్భతో చేయబడినటువంటి ఆసనము చాలా శ్రేష్టమైనటువంటిది. దీని మీద స్త్రీలు కూర్చోకూడదు, పురుషులు మాత్రమే కూర్చోవాలి. దర్భ తర్వాత మనము ప్రధానంగా ఉపయోగించేటువంటి ఆసనము చెక్కతో చేయబడినటువంటి పీట. ఈ పీట మీద కూర్చోవడం అనేటువంటిది మంచిది. తర్వాత బట్టతో ఉన్నితో తయారు చేయబడినటువంటి ఆసనాలు కూడా లభ్యమవుతూ ఉన్నాయి, అవి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక మధ్యకాలంలో ప్లాస్టిక్తో చేసినటువంటి చాపలు కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నాము. ఇది అధమ పక్షంలో ఉపయోగించుకునేటువంటిది. అయితే వెనకటి కాలంలో జింక చర్మము, పులి చర్మంతో చేయబడినటువంటి ఆసనాలు వేసుకొని తపస్సు, పూజలు, యాగాలు చేసేటువంటి వారు. ఈ కాలంలో వాటిని నిషేధించారు. కనుక దయచేసి వాటి జోలికి మీరు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయకండి. మనము పీట కానీ, గర్భ ఆసనం కానీ, వస్త్రంతో చేయబడినటువంటి ఆసనం కానీ మంచిది. ఇక విశేషమైనటువంటి ఆసనం ఏమిటి అని అంటే ధావళితో చేయబడినటువంటి ఆసనం చాలా విశేషము. మీరు కొన్ని పూజా సామాగ్రి షాపుల్లో కానీ, కొన్ని బట్టల షాపుల్లో కానీ ధావళి అనేటువంటి వస్త్రం దొరుకుతుంది. ఆ ధావళి కట్టుకొని పూజ చేసేటువంటి సాంప్రదాయము బ్రాహ్మణుల్లో చాలామంది ఇళ్ళల్లో ఉంది. అంటే అది పవిత్రమైనటువంటి వస్త్రం అన్నమాట. అది కట్టుకుంటే మనం ఇది ముట్టుకున్నామా అది ముట్టుకున్నామా అనేటువంటి దోషం కూడా ఉండదు, అంత పవిత్రమైనటువంటి. కనుక ధావళితో మనకు చేయబడినటువంటి ఆసనాలు కూడా లభ్యమవుతున్నాయి. అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఇలా పూజకు ఉపక్రమించుకునేటువంటి వాళ్ళు ఆసనం పైన కూర్చొని పూజను ప్రారంభించుకోవాలి. ఇక తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ముఖ్యమైనటువంటి విషయము, అందరూ చేసేటువంటి పొరపాటు ఏంటంటే చాలామంది భగవంతుని యొక్క విగ్రహాలు లేదా పటాలు కింద ఉంటాయి. మీరు పూజ చేసేటువంటి వాళ్ళు పీట కానీ మరో స్టూల్ కానీ ఏదైనా వేసుకొని పైన కూర్చొని ఉంటారు. అంటే వీళ్ళ కాళ్ళ దగ్గర విగ్రహాలు ఫోటోలు ఉంటాయి. ఇది చాలా పొరపాటు. ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, మీరు ఆసనం మీద కూర్చున్న తర్వాత మీ మోకాళ్ళ కంటే కూడా భగవంతుని యొక్క స్థానం కింద ఉంది అంటే అది భగవంతుని అవమానించినట్టుగా లెక్క. అంటే మనం కూర్చున్న తర్వాత మన భగవంతుని యొక్క పీఠము మన మోకాళ్ళ కంటే కూడా పైన ఉంటే అది గౌరవప్రదంగా ఉంటుంది. మీరు ఆఫీస్లో బాస్ ఉన్నాడు అనుకోండి, బాస్
కూర్చున్నటువంటి కుర్చీ కంటే కూడా మీ కుర్చీ ఉన్నతాసనంలో ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కనుక మీరు పూజ చేసేటువంటి సమయంలో భగవంతుని యొక్క స్థానము మీకంటే కూడా ఉన్నతంగా ఉండాలి. కనీసంలో కనీసము మీరు కూర్చున్న తర్వాత మోకాళ్ళ కంటే కూడా ఒక అర ఫీటు పైన ఉండేట్టుగా చూసుకోండి. కొంతమంది మోకాళ్ళ నొప్పులతోటి పాపము కింద కూర్చోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కొంతమందికి నడుము ఆపరేషన్ అయ్యి కూడా కింద కూర్చోలేనటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు పాపము స్టూల్ వేసుకొని కూర్చుంటూ ఉంటారు. మీరు అలా కూర్చున్నప్పుడు కూడా మీ భగవంతుని యొక్క విగ్రహాలను ఇంకా కాస్త పైన ఉండేటువంటి ఏర్పాటు చేసుకోండి. అయ్యో నేను కింద కూర్చోలేకపోతున్నాను, విగ్రహాలు మరి నాకంటే కింద ఉన్నాయి, నేను వాటిని పైకి పెట్టుకోలేను కనుక నాకు ఇలా పరిస్థితి ఉంది కనుక నేను అలా పూజ చేసుకుంటాను అని అనుకోకండి. ఆ విగ్రహాలను మీకంటే కూడా పైకి పెట్టుకునేటువంటి ఏర్పాటును చేసుకొని మీరు పూజను చేసుకోండి. అది సత్ఫలితాలను ఇస్తుంది. ఇలా కూర్చునేటువంటి పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఇక కూర్చున్న తర్వాత మీరు పూజను ప్రారంభించుకుంటారు కదా. పూజను ప్రారంభించుకున్న తర్వాత మొట్టమొదలుగా మనం చేసేటువంటిది ఏంటంటే భగవంతుని యొక్క ఆరాధనను చేసేటువంటి సమయంలో కలశం ఉంటుంది కదా, అంటే ఒక రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ ఒక చెంబులో నీళ్లు పెట్టుకుంటాం. ఈ నీళ్లకు మనం పూజ చేసిన తర్వాత ఆ నీళ్లను పూజకు ఉపయోగించుకోవాలి. అయితే ఈ చెంబులో నీళ్లు పెట్టుకున్న తర్వాత దాన్ని కలశార్చన అని అంటారన్నమాట. కలశమును అర్చన చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఈ చెంబుకి రకరకాలుగా ఒక 10 బొట్లు 5 బొట్లు కుంకుమ పసుపులతోటి ఆ చెంబు నిండా బొట్లు పెట్టేస్తూ ఉంటారు. అసలు కలశానికి అర్చన ఆ విధంగా చేయకూడదు. ఇప్పుడు కలశం యొక్క పూజ ప్రధానం, అంటే భగవంతునికి మనం నీళ్లతో అభిషేకము ఉపచారాలు చేయబోతూ ఉన్నాం కదా. ఆ ఉపచారాలకు అభిషేకానికి ఈ పాత్రలో ఉన్నటువంటి నీళ్లను మనం వాడుకుంటాం కనుక ఈ నీళ్లలో మనము వాటిని ఆ నీళ్లను మొట్టమొదలు పవిత్రంగా చేసుకోవాలి. అందుకే కలశ పూజ అనేటువంటిది చేస్తాం. వాటిని పవిత్రంగా ఏ విధంగా చేయాలి అని అంటే ఆ పాత్ర నిండా నీటిని తీసుకోవాలి. అందులో గంగోదకము కానీ నదీ జలము కానీ లేదా పుష్కరాల యొక్క జలము కానీ ఉంటే వాటిని ఒక 2 చుక్కలు అందులో పోయాలి. ఆ తర్వాత ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పుష్పము వీటన్నిటినీ కొద్ది కొద్దిగా అందులో వేసుకోవాలి. ఇక కలశానికి బొట్లు పెట్టుకునేటువంటి విధానం, ఇలా కలశానికి ఇదిగో చూడండి, ఇలా పైనుంచి కింది వరకు వరుసగా ఒక్కొక్క చోట ఒక్కొక్క బొట్టు అనేటువంటిది పెట్టాలి. ఇది ఇలా ఎందుకు పెట్టాలి అని మీకు సందేహం వస్తుంది కదా, చెప్తాను. మనకు కలశానికి పూజ చేసుకునేటప్పుడు ఒక శ్లోకం చెప్పాలి. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రిత, మూలే తత్ర స్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణాస్మృతాః, కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర, ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో అధర్వణ, అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః. ఈ శ్లోకం చెప్పి మనం కలశానికి పూజ చేసుకోవాలి. ఈ శ్లోకాన్ని నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే ఇస్తున్నాను, మీకు రాకపోతే మీరు చక్కగా రాసుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి మనము ఈ బొట్టు పెట్టేటువంటి విధానం అన్నమాట. ఇప్పుడు చూడండి, మొట్టమొదలు ఇక్కడ బొట్టు పెట్టాం. కలశస్య ముఖే విష్ణు, కలశానికి ఇది ముఖ భాగం కనుక కలశస్య ముఖే విష్ణు. కంఠే రుద్ర, ఇక్కడ విష్ణుమూర్తి అన్నమాట. కంఠే రుద్ర సమాశ్రిత, ఇది కంఠ భాగము, ఇక్కడ రుద్రుడు ఉంటాడు. కంఠే రుద్ర సమాశ్రిత, మూలే, ఈ మూలంలో మూలే తత్ర స్థితో బ్రహ్మ, ఈ మూల భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఇక్కడ వరకు మనకు త్రిమూర్తులు వచ్చేసారు కదా. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రిత, మూలే తత్ర స్థితో బ్రహ్మ. ఇంకా మధ్యే, ఈ కలశానికి మధ్య భాగంలో మధ్యే మాతృగణాస్మృతాహ అని అంటారు. అంటే షోడశ గౌరీ దేవతలు అని ఉంటారు. గౌరీ పద్మాశిచి మేధా సావిత్రి విజయా జయ దేవసేనా స్వధా స్వాహ మాతరో లోకమాతర అని 16 మంది గౌరీ దేవతలు ఉంటారు. వాళ్ళు ఈ మధ్య భాగంలో ఉంటారంట కలశానికి. మధ్యే మాతృగణాస్మృతాహ, కుక్షౌతు సాగరా సర్వే. కుక్షి భాగం అంటే కడుపు స్థానం అన్నమాట. మనకు కుక్షి అంటే పొట్ట భాగం. కలశానికి ఇది కుక్షి స్థానం కనుక కుక్షౌతు సాగరా సర్వే, ఇక్కడ 7 సాగరాలు ఉంటాయి. ఇలా
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పృతా కుక్షౌదు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా. ఇట్లా ఈ కలశానికి బొట్టు అనేటువంటిది ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లో కూడా మనము చక్కగా ఇప్పుడు చెప్పినటువంటి పసుపు కుంకుమ అక్షతలు అనేటువంటివి వేసుకోవాలి. ఇంకా కలశం గురించినటువంటి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, వాటిని వచ్చే వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో మీద ఏదైనా అభిప్రాయం ఉంటే కనుక, ఈ వీడియో ఇంకా నచ్చితే కనుక, మీ సందేహాలు లేదా మీరు తెలియజేయాల్సినటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీ మిత్రులతో కూడా షేర్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, వాటిని వచ్చే వీడియోలో చెప్తాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కానటువంటి వాళ్ళందరూ కూడా మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాము. సర్వే జన సర్వే జనాః సుఖినో భవంతు. గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం వీటన్నిటికంటే కూడా దైవబలమే చాలా గొప్పది. దైవబలాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం.